రాష్ట్రంలో ప్రజలను జగన్ భయపెడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ పవన్ నిర్వహించిన కవాతులకు 10 లక్షల మంది ప్రజలు తరలివచ్చారని ఏ విధంగా చెప్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కావాలన్న తపనే తప్ప సమస్యల పట్ల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, 30,000 మంది ప్రజల సామర్థ్యం లేని బ్రిడ్జి పై ఏ విధంగా 10 లక్షల మంది తరలి వస్తారని అన్నారు. అది 26.5 మీటర్ల రోడ్డు వెడల్పు, అంటే సుమారుగా లెక్కండి 22 అడుగులు. ఎంతమంది పడతారండి జనం? ప్యాకెడ్గా పెట్టినా కూడా 30,000 మంది పట్టరు. ఆయన 10 లక్షల మంది పట్టించాడు ఆయన లెక్క ప్రకారం. ఎకరంలో ఎకరం స్థలంలో 10 లక్షల మందిని పెట్టగలిగాడు ఆయన లెక్కలయ్యి. ఇంకా పోలవరం గురించి ఏం చెబుతాడు? పోలవరాన్ని వక్ర భాష్యం చెబుతా ఉన్నాడు. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులు ఎంతమంది, నిర్వాసితులకు ఇస్తున్న నష్టపరిహారం ఏమన్నా నీకు లెక్కలు తెలుసా? గత కాంగ్రెస్ హయాంలో ఇచ్చినది ఎంత, ఇప్పుడు ఇస్తుంది ఎంతో నీకు తెలుసా? కేంద్ర ప్రభుత్వాన్ని 70,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టని చెప్పిన మంచి ఇవాళ ఎందుకు మాట్లాడటం లేదు? నిన్న కేంద్రాన్ని పల్లెత్తి మాట మాట్లాడలేకపోతున్నావు, అంటే వాళ్ళ చేతిలో పప్పెట్లాగా ఉన్నావు అనమాట నువ్వు. కేంద్రం ఆడిస్తున్న నాటకంలో మీరు ఒక భాగస్వాములు అయ్యారు. నీకు ముఖ్యమంత్రి సీటు కావాలంటే కోరుకో, తప్పు లేదు. సీటు కోసం అబద్ధాలు ప్రచారం చేయొద్దు. చెగురే అంటావు, నక్సలైట్లే దేశభక్తులు అంటావు, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానంటావు. అసలు నీ నైతిక స్థైర్యం ఏంటో మాకు తెలియటంలా. ఎవరి కోసం ప్రాణాలు త్యాగం చేస్తానంటున్నావు? ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నావు మాకు చెప్పు నాయన. దేనికోసం చేస్తానంటున్నావు? పూటపూట ప్రాణత్యాగం అంటున్నాడు. మేము అడుగుతున్నాము, ప్రతిపక్షాన్ని పిలిచాం, నువ్వు ఎందుకు రాలే? హోదా మీద, ప్యాకేజ్ మీద మాట్లాడటం కోసం పిలిచినప్పుడు నువ్వు ఎందుకు రాలే? ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో పోరాటం చేసి అనేక పక్షాలు అవిశ్వాస తీర్మానం పెడితే నువ్వు ఎందుకు ఢిల్లీకి వెళ్ళలే? పెద్ద పోటుగాడిని అంటావు, ఈడుస్తాను, నరికేస్తాను, సముద్రంలో కలుపుతాను, బంగాళాఖాతంలో కలుపుతాను అంటున్నావు. అంత పోటుగాడివి ఢిల్లీ వెళ్ళి అవిశ్వాస తీర్మానం ఎందుకు నెగ్గించలేకపోయావు? ఎందుకు పోరాటం చేయలేకపోయావు ఢిల్లీలో కూర్చొని? ఇదే సినిమా వాగాడంబరమా? రచయితలు రాస్తే డైలాగు చెప్పడానికి ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఎన్నో ఉంటాయి. ఇవన్నీ తెలియకుండా జన్మ ఉన్నటువంటి రౌడీలు.